హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేన్ అలవతల. ఏదైతే మనము సురేంద్ర అన్న షెడ్లు అయితే ఉన్నాం అనమాట. ఆల్మోస్ట్ అన్న దగ్గర 10 విగ్రహాలు పెయింటింగ్ అయితే పూర్తి అయిపోయింది అనమాట. అండ్ అలాగనే వచ్చేసి 13 ఫీట్స్ ముందు విగ్రహం ఒకటి, కింద శివుడు, అటు సైడ్ ఇంకొక స్వామి వచ్చేసి 13 ఫీట్స్ పెద్ద విగ్రహం పాత వీడియోలో చూపించాను కదా. అండ్ ఈరోజు వచ్చేసి 13 ఫీట్స్ విగ్రహం వచ్చేసి నందులు అటు సైడ్ ఇటు సైడ్ నందులు వచ్చేసి ఆ విగ్రహం కూడా పెయింటింగ్ అయిపోయింది. అండ్ అలాగనే చిన్న విగ్రహాలు కూడా 2-3 విగ్రహాలు అయితే పెయింటింగ్ అయిపోయినాయి. ఆలోచన లేకుండా అడ్రస్ చూసేసి లోపలికి వెళ్ళేసి అయితే చూసేద్దాం పదండి. మన ఫాలోవర్సే అంట, ఏ ఊరు నుంచి వచ్చారు బ్రో? హాయ్ చెప్పండి ఒకసారి. మన వీడియోలు చూసి పొద్దుటూరుకి వచ్చారంట. థ్యాంక్ యూ బ్రో. ఇంకా ఆలోచన లేకుండా అడ్రస్ చూపిస్తాను. ఇంకా ఆలోచన లేకుండా అడ్రస్ చూపించి లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం పద. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే అన్నవాళ్ళ షెడ్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ లొకేషన్. మనము అక్కడ ముందర కనపడేది వాసవి సర్కిల్ అనమాట. మనకి ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ కనపడుతుంది. నా చేయి చూసారు కదా కరెక్ట్గా. ఆ హెచ్పి పెట్రోల్ బంక్ నుంచి మనం కొద్దిగా ముందు ఇట్లా వాసవి సర్కిల్ నుంచి మనం ఇట్లా రైల్వే స్టేషన్ జమ్మలమాడికి వెళ్ళే రూట్ అనమాట. జమ్మలమాడ కూడా హైవే అనమాట. రామేశ్వరం అనుకోండి, ఎగ్జాంపుల్గా రామేశ్వరం సర్కిల్. మన వాసవి సర్కిల్ నుంచి రామేశ్వరం సర్కిల్కి వెళ్ళే రూట్లో హెచ్పి పెట్రోల్ బంక్ కొద్దిగా ముందరలోనే మనకి షెడ్ అవైలబుల్ ఉంటుంది. ఆలోచన లేకుండా లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం పదండి. ఆయన సురేంద్ర అన్న ఎలా ఉన్నావు? బాగున్నా. ఏం కదా, ఏం పండగ ఆల్మోస్ట్ ఇంకా 7th అంటే ఆ 6 డేస్ చేస్తే 30 డేస్ ఉంది కరెక్ట్గా. ఈరోజు డేట్ 30/7/2024. ఏం మన దగ్గర అప్డేట్ ఏం కదా ఈ సంవత్సరము అంటే ఇప్పుడు దాకా అప్డేట్? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి మన అడ్రస్ అవుతా అన్న మెయిన్ పాయింట్. ఎవరికి అడ్రస్ తెలియడం లే. ముక్కాల్ భాగం ఏంటంటే రామేశ్వరం రూట్ అంటే కనుక కొంతమంది అట్లా వచ్చిన వాళ్ళు అలాగే పోతాను సీనియర్ గాడికి. కానీ జమ్మలమడుగు సైడ్ రావాలనేది మనం క్లారిటీకి దీంతో చెప్పాలి. నేను ప్రతి ఒక్కరికి డిస్క్రిప్షన్ అంటే కూడా తెలియదు చాలా మందికి. నేను వీడియోలో కింద ప్లే చేస్తున్నా, డిస్క్రిప్షన్ అక్కడ క్లిక్ చేస్తే మనకు మన షెడ్ లొకేషన్ అయితే వస్తుంది. ఆలోచన లేకుండా ఇంకా మనకి ఏమన్నాయి, ఒక్కొక్క విగ్రహం చూస్తుంటే మ్యాజిక్ మ్యాజిక్గా ఉంది. ఏమైనా మ్యాజిక్ ఏమైనా చేస్తున్నావు? ఇన్నాళ్ళు ఎక్కడ పోయినావు? ఏం కథ అన్న? నేను ఈ పని చేయబట్టి 13 ఏళ్ళు అయింది. 13 ఏళ్ళు అవుతుందనా? నన్ను పైకి తీసుకొచ్చింది రమణ చికెన్ సెంటర్ సుబ్బయ్యన్న. అబ్బా, మనలోని టాలెంట్ గుర్తించింది ఆ మనిషే, వేరే వాళ్ళైతే ఎవరు కాదు. నేను ఒక 3 ఏళ్ళు ఆయన దగ్గర చేసిన. 5 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళు వరుస సొంతం పెట్టా. ఈ కరోనా వల్ల ధరణి అనే ఆయన కాడ 5 ఏళ్ళు వరుస చేసిన. ఆయన కాడ అయిపోతానే నేను మళ్ళా సొంతం పెట్టేసిన. ఈ సంవత్సరం కొత్త షెడ్ మనకు. ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా మనకు 10 విగ్రహాలకి అయితే పెయింటింగ్ అయిపోయింది. 10 విగ్రహాలు అయితే అదే ఆ మ్యాజిక్ ఏదన్నా చెప్తే అందరు సురేంద్ర అన్న పెయింటింగ్ అంటున్నారు. మన అన్న వచ్చేసి మనకు పెయింటర్ అనమాట. కావాలంటే హౌస్ వర్క్ కూడా పెయింటింగ్ చేస్తాడు. ఇక్కడ కింద డిస్ప్లే చేస్తాను. అన్న మ్యాజిక్ అయితే చేస్తున్నాడు. ఒక్కొక్క విగ్రహం పెయింటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ మ్యాజిక్ కూడా ఒకసారి ఇంటికి కూడా అదే మ్యాజిక్ అయితే చేస్తాడు. ఎవరికైనా కావాలంటే ఇంటి పెయింటింగ్ కూడా మనకి ఇక్కడ నెంబర్ ఉంది, అన్నకు ఫోన్ చేయండి. ఇవి ఫెస్టివల్ గణేశుడనే కాదు, ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలకి పెయింటింగ్ అంటే హౌస్ పెయింటింగ్ కూడా చేస్తాడనమాట. ఇంకేమన్నా చెప్పాలనుకున్నావా ప్రజలకు? ఆ ఇంటి పని గురించి అయితే ఈ విగ్రహాలు అయిపోయినాక అది కూడా అప్డేట్ ఇస్తాం. మీకే పిలిపించి మేము డిజైన్లు ఏం చేస్తాం ఏం కదా అని మొత్తం అంతే వివరం చెప్తా. ఈ పెయింట్ అయితే మనము సొంతంగా చేసుకుంటున్నాం కాబట్టి ఏమైనా చేసేదానుకుంటుంది, ఎంతవరకైనా చేసేదానుకుంటుంది. కూలికి చేస్తే అది చేయలేం కదన్నా. కానీ కూలికి చేసినప్పుడు కూడా అక్కడంతా మనది పై చేయ ఉన్నది. ప్రతి ఒక్క దాంతో కూడా ఏ దాంతో కాంప్రమైజ్ కాకుండా ఈ కావాలన్నా అంటే గవ్వకం తీసుకొస్తాడు ఆయన, మనం చేస్తానే. ఆ పని ఇక్కడ కూడా అట్లనే కొనసాగిస్తా వస్తాం. అది కథ. మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా 10 విగ్రహాలకి అయితే పెయింటింగ్ అయిపోయింది కదా. హైయెస్ట్ ఫిట్ కూడా మనకు 2 విగ్రహాలు అన్న దగ్గర ఇప్పుడు అక్కడ ఉండేది, అలాగనే అటు సైడ్ లాస్ట్లో నందిలు ఉంది, అది కూడా ఈ విగ్రహంలో పెయింటింగ్ అయిపోయింది. ఇంకా ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం. ఇంకొక విషయం ఏంటంటే, నేనంటే ప్రతి వరకే తెలుసు, ఇప్పుడు నేను అందరికి తెలియనికి కారణం సూర్య నల్లబోతుల యూట్యూబ్ ఛానల్ వల్లనే మేము అందరికి తెలిసాం. ఆయనకు మనస్ఫూర్తిగా నమస్కారాలు. థ్యాంక్ యూ అన్న. లేకపోతే మేము ఎవరికి తెలుసు, నా ఎవరికి తెలియదు. సురేంద్ర గారు అంటే పలానాలు గారు చేస్తున్నాడు, పలానాలు గారు చేస్తున్నాడు, వాని పని ఇంతే అని తెలుసు. కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం తెలిసిపోయిందంటే అది నీ వల్లనే. దేశ దగ్గర దగ్గర రాష్ట్రాలు దాటి పక్క రాష్ట్రాల వరకు కూడా పోయింది మన వీడియో. బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, అన్ని చోట్ల నుంచి ఒక్కొక్కరు 2-2 బొమ్మలు 3-3 బొమ్మలు బుక్ చేసుకున్నారు. దాదాపు 70% అయితే మన దగ్గర అయిపోయాయి బొమ్మలు. 10%లో 70% అయిపోయాయి. కరెక్టేనా? మనకు ఎంత నేను విగ్రహాలు వీడియోలు తీసినా కానీ మన దగ్గర మన విగ్రహాలు బాగాలేకుంటే ఎవరు ఎన్ని చూసినా ఫోన్ చేయరు, బుక్ చేయరు. ఆ దాంతో మీ వర్క్ కూడా ఉంది, మీ వర్క్ ఉంది కాబట్టి వాడు అంతగా తీసుకొని బుక్ చేయడానికి కారణము, ప్రతి ఒక్కరు చూసి బుక్ చేయడానికి కారణం మీ వర్క్. 99% మీ వర్క్ ఉంది, 1% నా ప్రమోషన్ వర్క్. ఆలస్యం లేకుండా విగ్రహాలు పెయింటింగ్ ఏమైనా ఒకసారి అయితే చూద్దాం. మన వాళ్ళు కూడా అనా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అనా ఫాలో చేసి అనా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ 3 ద్వారానే మన మిగతా విషయాలన్నీ తెలుస్తాయి. ఎక్కడెక్కడ కొత్త అప్డేట్ జరుగుతుంది, ఏం కథ, ఎవరు సొంతం చేస్తున్నారు,
అవంతా మొత్తం క్లారిటీగా తెలిసిపోతుంది. ఊరికే మనం పెయింట్ చూసినాంలే ఎట్లట అని అనుకోకూడదు, కానీ దాంతో క్వాలిటీలు కూడా గమనించాలా ప్రతి ఒక్కరు. అందరికి నమస్తే అన్న. థ్యాంక్ యూ. ఇంకా ఆలోచన లేకుండా విగ్రహాలు ఏమేమి ఉన్నాయో చూసి చేద్దాం పోదన్న. ఎదురైంది మనము స్టార్టింగ్లో లోపలికి వెళ్ళిపోగానే మనకు తెలిసిన విషయమే, స్టార్టింగ్లోనే మనకు గరుడు మీద ఉండే గణేశుడు అయితే మనకు కనబడుతున్నాడు. బ్యాక్గ్రౌండ్ అయితే పాములు వచ్చేసి మనకు అటు సైడ్ కూడా స్వామి వచ్చేసి మనకు ఈ విగ్రహం అయితే 11 ఫీట్స్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మనం పాత వీడియోలో కూడా చూసాము. తర్వాత వచ్చేసి మనకు ఇదొక మోడల్ మనకి ఇంకా కలరింగ్ అయితే పూర్తి అవ్వలేదు, ఊరికి అలా చూపిస్తున్నా, నెక్స్ట్ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. తర్వాత మనము ముందుకు వెళ్ళిపోతే ఇది ఆల్మోస్ట్ ఏమైపోయిందంటే కలర్లు ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి, అంటే ఆల్మోస్ట్ మోడల్కి ఒకటి అయితే పూర్తి అయిపోయింది. ఆ కలర్ అనేది వచ్చిన వాళ్ళు కొద్దిగా తగలుకోకుండా అలాగనే కొద్దిగా షేడ్ కాకుండా కవర్లు అయితే బేసిక్ పెట్టడం అయితే జరిగింది. ఈ విగ్రహం కూడా ఆల్మోస్ట్ 12 ఫీట్స్ ఉంటుంది. మనం చిన్న వీడియోలో అయితే చూసినాం అనమాట. ఆల్మోస్ట్ అటు సైడ్ ఇటు సైడ్ మనకు సుబ్రహ్మణ్యం స్వామి, ఇటు సైడ్ మనకు అయ్యప్ప స్వామి వచ్చేసి మనకు చిన్న వీడియోలో అయితే చూసాం కదా షార్ట్ వీడియోలో. ఇది ఆల్మోస్ట్ 12 ఫీట్స్ అయితే వస్తుంది. మనకు సోఫాలో కూర్చున్నట్టు సింహాసనంలో కూర్చున్నట్టు మనకి విగ్రహం అయితే కనబడుతుంది. తర్వాత అన్నాలో పెయింటింగ్ అనమాట. ఇదంతా పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది ప్రస్తుతము. ఇంకెంతుంది ఆల్మోస్ట్ మహా అంటే ఒక 1 మంత్ అయితే ఉందన్నమాట పండగకు. ఆల్మోస్ట్ నన్ను అడిగితే ఆ 7 డేస్ తీసేస్తే, సెప్టెంబర్ 7 కదా, ముందు 6 డేస్ తీసేస్తే ఇంకా కరెక్ట్గా 1 మంత్ ఉంది. ఈరోజు డేట్ వచ్చేసి మనకు 30/7/2024. మనకైతే ఈ విగ్రహం హయ్యెస్ట్ ఫీట్ అన్న దగ్గర దొరికే హయ్యెస్ట్ ఫీట్లో ఇదొక విగ్రహం అవైలబుల్ ఉంది. ముందు వీడియోలో చూపించాను కదా. తర్వాత ఎందుకు చూపిస్తున్నా అంటే మనకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నా కాబట్టి నేను మళ్ళీ ఆ విగ్రహాలు ఎలా ఉన్నాయి ఏం కథ అనేది చూపిస్తున్నా. ప్రతి విగ్రహానికి పెండింగ్ అయిపోయిన విగ్రహానికి అయితే కవర్ అయితే కప్పేశారు. ఇదైతే ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. ఆ బుక్ అయిపోయిన వాళ్ళు వాళ్ళే వచ్చేసి కట్టేసుకున్నారనమాట. అంటే వాళ్ళ విగ్రహము ఎవరు అంటే పెయింటింగ్ అంత బాగుందనమాట, దిష్టి తగులుతారని చెప్పేసి వాళ్ళు అలా కట్టుకొని వెళ్ళారు. దిష్టి తగ్గటి మళ్ళీ ఏదన్నా వాళ్ళ విగ్రహానికి ఏమైనా తగిలి డ్యామేజ్ అవుతారని ఒకటి, అలా చాలా రకాలు ఎలా అయితేనే వాళ్ళ విగ్రహానికి అయితే కట్టేసుకుని వెళ్ళిపోయారనమాట. తర్వాత వచ్చేసి మనకు ఇది విగ్రహం కూడా చూపించాను కదా, కృష్ణుడు టైపు. తర్వాత వచ్చేసి మనకు ఇదొక విగ్రహం. ఈ అన్ని విగ్రహాలకి కవర్ అయితే కప్పి పెట్టేశారనమాట. తర్వాత మనం అటు సైడ్కి వెళ్ళిపోతే మనకు పెద్ద విగ్రహము ఒకటి పెయింటింగ్ అయిపోయింది, అలాగనే లాస్ట్లో కూడా ఉన్నాయి కదా చూపిస్తాను. నాకు ఈ విగ్రహం ఒకటి 6 ఫీట్స్ విగ్రహం అయితే ఉంటుంది. విగ్రహము ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఆ పెయింటింగ్. చూద్దాం, ఆలోచన లేకుండా అటు సైడ్ రోల్ అయితే ఉంది, వెళ్దాం పోతాం. తర్వాత వచ్చేసి మనకు ఇదొక విగ్రహం అవైలబుల్ ఉందన్నమాట. మనకు ఇంతకుముందు లెంత్ వీడియోలు అయితే చేయలేదు కదా, ఈ వీడియో తర్వాత అయితే ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 ఫీట్స్ అయితే వస్తుంది. మనకు కింద బ్లాక్ కలర్ పంచ కట్టడం జరిగింది. మనకు ఆల్మోస్ట్ ఒక సిట్టింగ్ టైప్లో కూర్చొని గణేష్డు ఒకటి మనకు అవైలబుల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ చూసారా ఆర్చ్ ఎంత పెద్దగా వచ్చిందో. ఆల్మోస్ట్ ఇది ఒక 10 ఫీట్స్ అయితే వస్తుంది. తర్వాత సేమ్ మోడల్ ఏమంటే కలర్ డిఫరెన్స్ అనమాట. ఇది బ్లాక్ అండ్ సిమెంట్లో ఉంది. ఇది కొద్దిగా పింక్ అండ్ రెడ్లో విధంగా కనబడుతుంది. మనకు పంచ కూడా కింద కట్టడం జరిగింది. ఆ పంచ కూడా పింక్ కలర్లో అయితే అవైలబుల్ ఉంది. మన కవర్లో సరిగ్గా కనబడుతుందో లేదో మనకు చూసారు కదా, తొండం దగ్గర కూడా డిజైన్. ఆల్మోస్ట్ ఇది కూడా 10 ఫీట్స్ అయితే వస్తుంది. మన తర్వాత అటు సైడ్ వెళ్ళిపోతే ఒక చిన్న విగ్రహం 6 ఫీట్స్ విగ్రహం ఉంది కదా, అది చూపిస్తాను. అలాగనే 13 ఫీట్స్ విగ్రహం కూడా చూపిస్తాను. ఆల్మోస్ట్ నన్ను అడిగితే ఈ సంవత్సరము అన్న దగ్గర పెయింటింగ్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయన్నమాట. తర్వాత మనం ఇటు సైడ్ వెళ్ళిపోతే 13 ఫీట్స్ విగ్రహం అనమాట. ఇది ఆల్మోస్ట్ కవర్ అయితే వేసి పెట్టాను. మనకి ఇటు సైడ్ వెళ్ళిపోతే దూరం నుంచి చూపిస్తాను. కొద్దిగా అన్న షెడ్లో విగ్రహాలన్నీ పక్క పక్కన ఉండడం వల్ల కొద్దిగా డిస్టెన్స్ లేదు కాబట్టి సరిగా విగ్రహాన్ని అయితే మనకి ఈ విగ్రహం అయితే మనకు పూర్తిగా కనపడడం లేదు ఒక వీడియోలో. సో మీకు కట్ అయితే చూపిస్తాను. అంటే సుఖం విగ్రహం ఒక సైడ్, సుఖం విగ్రహం ఒక సైడ్ నుంచి అయితే చూపిస్తాను. ఇదైతే ఆల్మోస్ట్ 13 ఫీట్స్ అయితే వస్తుంది. మనకు పంచ కూడా కట్టారు చూపిస్తాను. ఇప్పుడు దగ్గరికి వెళ్ళేసి అయితే చూపిస్తాను. తర్వాత వచ్చేసి మనకు ఇది ఒక చిన్న విగ్రహము. నేను నిన్న స్టార్ట్ పెట్టా కదా చిన్న విగ్రహము ఇదన్నమాట. విగ్రహం అయితే పెయింటింగ్ భలే ఉందన్నమాట. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు శివుడు వచ్చేసి వెనక మనకు వెంకటేశ్వర స్వామి అయితే రావడమైంది. వెంకటేశ్వర స్వామి సిట్టింగ్ కూడా చూసారా, ఒక్క నిమిషం కవర్ తీపిస్తారు. తర్వాత అయితే ఈ విగ్రహం ఇప్పుడు కవర్ తీపించా కదా, ఆల్మోస్ట్ ఒక 6 ఫీట్స్ అయితే వస్తుంది. మనకు బ్యాక్గ్రౌండ్లో వెంకటేశ్వర స్వామి అండ్ అలాగనే శివుడు అయితే కూడా వచ్చాడు. ఆ వెంకటేశ్వర స్వామి సిట్టింగ్ కూడా చూసారా మనకు ఎలా ఉందో, ఇటు సైడ్ లెగ్స్ అయితే కనబడుతున్నాయి. మనకు ఒక ఈ విగ్రహం ఎట్లా ఉందంటే దగ్గర నుంచి చూస్తే గజ్జుమని కనబడుతుంది 6 ఫీట్స్. వెంకటేశ్వర స్వామి ఫేస్ కూడా ఎలా అంటే చాలా కలగా ఉందన్నమాట. అంటే నవ్వు ఫేస్గా కనబడుతుంది. గణేశుడిగా సిట్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ చెవుల దగ్గర కూడా జ్యువెలరీ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది ఈ చిన్న విగ్రహానికి. నాకు తెలిసినంత వరకు ఈ విగ్రహం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చేసే డెకరేషన్ చేసి విగ్రహం స్టేజ్లో పెడితే తర్వాత అయితే మనకు పెద్ద విగ్రహం ఇదన్నమాట. దీనికైతే కవర్ తీపిద్దాం అనుకున్నా బట్ కానీ పెద్ద కవర్ కదా, సో అందుకని తీపిలేకపోతున్నా. అంటే మళ్ళీ వాళ్ళకి పని జరుగుతుంది అని చెప్పేసి
కానీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను మళ్ళీ తీపిచ్చి అయితే చేస్తాను. ఇది వచ్చేసి మనకు హైలైట్ ఒకసారి ట్రై చేస్తాను. తర్వాత వచ్చేసి కవర్ తీపిచ్చినాక విగ్రహం ఇది అనమాట. మనకు పెయింటింగ్ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది. తర్వాత ఈ విగ్రహం తుండం కూడా చూసారా, పింక్ కలర్లో నెక్స్ట్ లెవెల్ అయితే వేయడం అయితే జరిగింది. తర్వాత ఈ విగ్రహానికి పంచ కూడా కట్టడం చేసినారు, ఆల్మోస్ట్ పింక్ కలర్ పంచ కట్టడం చేశారు. నెయిల్ పాలిష్ కూడా చూసారా పింక్. టోటల్ ఈ విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. దగ్గరికి ఒకసారి వచ్చి చూస్తే మీకు ఈ విగ్రహం విలువ అయితే తెలుస్తుంది. ఆల్మోస్ట్ 12.5 feet వస్తుంది. మన నంది కూడా చూసారు కదా, ఐస్ కూడా చూడండి ఎంత డీటెయిల్గా కలరింగ్ అయితే చేయడం అయితే చేశాడో సురేంద్ర అన్న. ఆల్మోస్ట్ ఇంకా ఆయన పెయింటింగ్ అంటే అందరికి తెలిసిన విషయమే. సో అందుకని నేను చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. మనకి ఈ విగ్రహం కూడా మనకు అటు సైడ్ ఇటు సైడ్ నంది వచ్చేసి వెనుక బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసి ఫుల్గా మనకి ఇది కూడా ఒక సింహాసనంలో కూర్చున్నట్టు ఇటు సైడు దిండు కూడా వచ్చిందనమాట. ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 12.5-13 feet అయితే వస్తుంది. ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి. నామం కూడా చూశారు కదా ఎంత డీటెయిల్గా ఉందో. ఇదంతా మనకు ఆ నామము ఆ కళ్ళు అనేది మొత్తం అంతా చేతి వర్క్ అనమాట. చేతితో మనము అక్కడ మామూలు అందరూ ఏమనుకుంటారంటే ఏదన్నా అచ్చు పెట్టేసి దానికి స్ప్రే చేస్తారు అనుకుంటారు, కాదు మనకు ఈ ప్రతి ఒక్క నామము అన్న చేతితో పెట్టి గీసినది అనమాట అన్నవాళ్ళు. అంత పెయింటింగ్ మనకు అంత దగ్గరగా అంత దృష్టి పెట్టి మనకు అన్న పెయింటింగ్ అయితే ఒక్కొక్క విగ్రహానికి అయితే చేస్తున్నాడు అనమాట. చెప్పాను కదా ఇది వచ్చేసి ఇప్పుడు కొత్తగా అంటే ఈ వీడియోలో కొత్తగా కనపడే విగ్రహం అనమాట 12.5 feet. ఆలస్యం లేకుండా వేరే విగ్రహాలు ఉంటే చూద్దాం పోదండి. అది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే అన్న సెట్లో ఏమేమి విగ్రహాలు ఉన్నాయి, ఇప్పుడు దాకా ఏమేమి పెయింటింగ్ అయిపోయినాయి అయితే అప్డేట్ అయితే ఇచ్చాను కదా, అన్నతో కూడా మాట్లాడినా. ఇంక కొత్త వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అంటే అలాగనే మన పాత వ్యూవర్స్ లైక్ చేయడం మట్టుకు మర్చిపోతున్నారు, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా ఇలాంటి మంచి వీడియోస్తో కలుస్తూనే ఉంటాను. బాయ్.